సభాధ్యక్షురాలు నా తోటి శాసన సభ్యురాలు సీతక్క గారు మనందరి కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులుగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అనేక రకాలుగా కృషి చేసి ఇక్కడికి వచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి ఏసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ గారికి పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి మధు ఎస్టి గౌడ్ గారికి దామోదర్ రాజు నరసింహ గారికి అట్లాగే మహేశ్వర్ రెడ్డి గారికి కమిటీల అధ్యక్షులందరికీ వేదిక మీద ఉన్నటువంటి నా తోటి శాసనసభ్యులందరికీ శాసన మండలి నాయకుడు జీవన్ రెడ్డి గారికి అశేషంగా అనేక జిల్లాల నుంచి తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలారు కాంగ్రెస్ అభిమానులారా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి ఈ సభ చారిత్రాత్మకమైనటువంటి సభ. ఆనాడు 2022లో ఇదే సభ ప్రాంగణం నుంచి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు అత్యంత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బలమైన వర్గాల సభను ఏర్పాటు చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి కారణభూతమైనటువంటి చారిత్రాత్మక సంఘటన కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈనాటి ఈ సభ కూడా రేపు 2023-24లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి తొలి మెట్టుగా నేను భావిస్తా ఉన్నాను. అందుకే ఇది చారిత్రాత్మకమైనటువంటి సభగా భావిస్తా ఉన్నాను. స్నేహితులారా, ఈనాటి సభ రైతు సంఘర్షణ సభ. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మనం ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలు కానీ, పావలా వడ్డీకే 3 లక్షల రూపాయల వరకు రుణాలు కానీ, సబ్సిడీగా ఇచ్చినటువంటి ట్రాక్టర్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, విత్తనాలు కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ, మద్దతు ధరతో మనం కొన్నటువంటి ధాన్యం కానీ ఈరోజు అవన్నీ ఏం కనపడట్లేదు. కేవలం ఒక్క రైతు బంధం చెప్పి మనం ఇచ్చినటువంటి వాళ్ళు అన్నింటినీ బంద్ చేసి ఈరోజు మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని, రైతాంగ సోదరుల్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కోసమే ఈరోజు రాష్ట్రంలో రైతాంగ సోదరులందరూ కూడా కలం దొక్కుతూ వచ్చినటువంటి రైతు సంఘర్షణ సభ అని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. రేపు 2023-24లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రైతుల్ని, బలమైన వర్గాల్ని, పోడు భూములు వ్యవసాయం చేసుకున్నటువంటి గిరిజనులను రక్షించడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు వ్యవసాయ డిక్లరేషన్ కూడా వరంగల్ డిక్లరేషన్ అని వారు చేయబోతా ఉన్నారు. దానికి మనం అందరం సంతోషంగా తిరిగి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ సభలో మాట్లాడిన నాయకులు ఇచ్చిన సందేశాన్ని తిరిగి కార్యకర్తలకి, ఇంటింటికి తీసుకొని వెళ్ళవలసిందిగా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు అనేక లక్ష్యాలు మన ముందు ఉన్నాయి. సోనియా గాంధీ గారు ఆలోచన చేశారు, తెలంగాణ ఇస్తేనే నదిలో నీళ్లన్నీ పంట పొలాలకు పారుతాయని, రైతాంగ సోదరులు ఆత్మగౌరవంతో బతుకుతారని, సంపదంతా ప్రజలకు పంచబడుతుందని ఆశిస్తే ఇవాళ 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కృష్ణా నది పైన కానీ, ఇటు గోదావరి నది పైన కానీ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చయినాయి కానీ ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పోరాటం ఆ లక్ష్యాలను నెరవేర్చడానికి
తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఆ లక్ష్యాలను నెరవేర్చడానికి నేనున్నాను మీ లక్ష్యాలను నెరవేర్స్తానని ఇక్కడికి చెప్పడానికి వచ్చినందుకు వారికి మీ అందరి తరపున వ్యవసాయ తరపున వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చేసేటువంటి డిక్లరేషన్ ని స్వాగతంగా స్వాగతిద్దామని దాన్ని ప్రజలందరికి మధ్యలో తీసుకెళ్దామని చెప్పి 2023 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి మనం చేసుకొచ్చుకున్నటువంటి లక్ష్యాలన్నీ నెరవేర్దామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను।